జూబ్లీ హిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సిపిఐ జాతీయ నేత నారాయణ పబ్లోకి మైనర్లను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. అమ్నీషియా పబ్ సీజ్ చేసి నిర్వాహకులను అరెస్ట్ చేయాలన్నారు. పబ్ నిర్వాహకుల్లో ఏపీ తెలంగాణకు చెందిన అధికారుల పిల్లలు ఉన్నారన్నారు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు వారి మనుషుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వర్క్ బోర్డు చైర్మన్ ను డిస్మిస్ చేయాలన్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్ దానిలో ఉన్నటువంటి కేళీ విలాసాలు ఉన్నాయంటే 18 లోపలటువంటి మైనర్స్ అలాంటి వాళ్ళని కూడా దానికి అనుమతించారు. అనుమతించిన వాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడుగా అతని కొడుకున్నాడు, తర్వాత తెలంగాణ భక్త బోర్డు చైర్మన్ కొడుకున్నాడు, హోమ్ మినిస్టర్ సంబంధించిన మనవడు ఉన్నాడు, ఎందుకంటే పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు టీనేజర్లు, వాళ్ళని పబ్లో అలౌ చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఆ పబ్బు వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఆ పబ్ని సీజ్ చేయాలా? ఇంతకు ఎందుకు సీజ్ చేయడం లేదు? టీఆర్ఎస్ ప్రభుత్వం అటు ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ మనసును కాపాడని ప్రయత్నిస్తూ ఉంది. తక్షణం ఏపీ ముఖ్యమంత్రి వాళ్ళ సలహాదారుని ఇంకా డిస్మిస్ చేయాలా? అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కూడా వక్ఫ్ చైర్మన్ని డిస్మిస్ చేయాలా? అంటే అతని రాజీనామా చేయాలని మొండికేస్తున్నాడు. డిస్మిస్ చేయండి, మాట అనుకుండా పోతే అంతే ఏంటంటే ఎందుకు చేస్తున్నారు దీన్ని? ఈ కేవలం ప్రభుత్వ అధికారులు ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకోవడానికి సివి ఆనంద్ లాంటి పోలీస్ ఆఫీసర్ని ఉపయోగించుకున్నారు. గతంలో కోనేరు రంగారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనమానం కాపాడాడు, ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి తెలంగాణ హోమ్ మినిస్టర్ కాపాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళు అధికారులు ఉంటే ఇంకా రాజ్యం ఇదిలవుతుంది. తక్షణం దీనికి సిబిఐ ఎన్క్వైరీ చేయమని చూసి మేము డిమాండ్ చేస్తాం, లేకపోతే న్యాయం జరగదు, ఈ ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. రెండు ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి దుర్మార్గులు సపోర్ట్ చేసే విధానానికి మేము ఖండిస్తా ఉన్నాం.